ఆదిపూడి వారి నిత్య పరిహారాలు డైలీ రెమెడీస్లో భాగంగా 5వ తేదీ మార్గశిర శుద్ధ పాడ్యమి ఆదివారం జ్యేష్ఠ నక్షత్రం. పాడ్యమి అనగానే ఇక్కడ మనకి గుర్తు వస్తుంది మార్గశిర శుద్ధ పాడ్యమి అని. పోలి స్వర్గం అంటారు, పోలిని స్వర్గానికి పంపించటం. అందరూ ఇళ్లల్లో ఈరోజు ఏం చేస్తారంటే పోలి స్వర్గం రోజు ఒక చిన్న తొట్టెలో కానీ ఒక చిన్న ప్లేట్లో కానీ దీపాన్ని నీడల్లో వదిలిపెట్టడం. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన విశేషమైన పండుగ. ప్రతి ముత్తైదు స్త్రీ ఖచ్చితంగా ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ నదీ ప్రాంతాల్లో కానీ నదీ పరివాహిక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా నదుల్లో కానీ సముద్రంలో కానీ నీటిలో దీపాన్ని వదిలిపెట్టడం. అది ఎంత చక్కగా జరుపుతారంటే అంత చక్కగా ఆ దీపం నీడల్లో వెళ్తుంటే వాళ్ళ కళ్ళల్లో అంతో ఆనందం కలుగుతుంటుంది. స్వామికి చేరుతున్నాయి దీపాలు అని చెప్పి పోలి స్వర్గం అని చెప్పి వెళ్తుంటారు. ఈ దగ్గరలో ఉన్న అమరావతి ఇలా శైవ క్షేత్రాలు అయితే నదీ ప్రాంతాలు ఉన్నాయి చెప్పి కొన్ని లక్షల మంది వచ్చి దీపాలు తెల్లవారుజామునే మూడింటికే వెళ్ళి తెల్లారా స్నానం చేసి అక్కడే నదిలో స్నానం చేసి ఆ పూజ చేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని ఆ ఉసిరిక దీపం మీద దీపం ఉంచి తరువాత దీపాన్ని నీళ్ళల్లో వదిలిపెట్టి స్వామివారిని దర్శించుకొని రావటం పరిపాటిగా విధిగా కనిపిస్తుంది. ఆదివారం అందరూ జరుపుకునే పండుగ పోలి స్వర్గం. అంతేకాకుండా ఎవరికైనా సరే చదువుల్లో వృద్ధి రావాలి అనుకుంటే కనుక మరి నిర్మల్ జిల్లాలో ఉన్న బాసరలోని సరస్వతీ దేవాలయం దర్శించండి. తప్పకుండా బుధగ్రహ దోషాలు తొలగి బుద్ధి కుశలత బాగా పెరుగుతుంది. చదువులు పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంవత్సరానికి ఒక్కసారైనా చదువుకునే పిల్లల్ని బాసర సరస్వతీ దేవాలయం దర్శించటం అనేది విధి విధానంగా పెట్టుకుంటారని ఆశిస్తూ చదువులు పిల్లలు చదువులో వృద్ధికి రావాలంటే సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా మీరు పిల్లల్ని మీ బాసర తీసుకువెళ్ళి సరస్వతీ దేవాలయం సందర్శించి కుంకుమార్చన చేయించుకోవాలి. ఇంకా ఓపిక ఉంటే తెల్లవారుజామున చేసే అభిషేక ప్రక్రియలో కార్యక్రమంలో పాల్గొంటే ఇంకా మంచిది. ఇలా ఎంతోమంది చేత చేయించాను, వాళ్ళందరికీ చక్కటి అద్భుతమైన ఫలితాలు వచ్చి వాళ్ళు విద్యలో అద్భుతంగా రాణించారు. మరి మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్తారు కదా. ఆశిస్తూ స్వస్తి.